వెంటనే అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు హామీలను సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించాలని తీర్మానించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన కేబినెట్ ఆర్థిక విద్యుత్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ క్రమంలో ఉచిత ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకం నిబంధనలపై జీవో విడుదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలపైన చర్చించినట్టు మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. అందులో ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం తక్షణం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కానుంది. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ క్రమంలో కేబినెట్ మీటింగ్ తర్వాత తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ రాష్ట్ర పరిధిలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని చెప్పుకొచ్చారు. ఇందుకోసం మహిళలు కండక్టర్కు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఏదైనా సందేహాలుంటే త్వరలో సమీక్షించి అందులో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. అదలాగా ఉంటే ఈ ఉచిత ప్రయాణం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే వర్తించనుంది. తెలంగాణ సరిహద్దుల వరకు మాత్రమే ఉచిత ప్రయాణం పరిమితమని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణ వాసులకే ఇది వర్తిస్తుందని, అన్ని వయసుల మహిళలు, ట్రాన్జాంటర్లు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులకు మహాలక్ష్మి పథకం వర్తించదన్నారు.